ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమవుతది మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానమైన విధానం కలిగిన పార్టీ అనేది కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది కరెంటు లేక నీళ్లు లేక ఎంత గోసలు పడ్డరు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి అంటే ఎంత ఇబ్బందులు పడ్డరో ఆ ఇబ్బందులకెళ్ళి ఎలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిమ్మ చీకటి అవుతుందన్న శాపనార్థాలు పెట్టిన పరిస్థితి నుంచి రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే 24 గంటల కరెంటు దేశంలో ఏ రాష్ట్రంలోనే ఇవ్వనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో ఇస్తూ ఉన్నారు. ఇలా సంతోషపడాల్సింది పోయి మేము అధికారంలోకి వస్తే మేము కూడా దాన్ని పాటిస్తామని చెప్పాల్సింది పోయి మరొకసారి వాళ్ళ అసలు రూపాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు బయట పెట్టుకున్నారు. ఏమని మేము అధికారంలోకి వస్తే 8 గంటల కరెంటు ఇస్తున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇలా దాదాపు 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే వాళ్ళకి ఇట్లాగూ మాకు చేత కాదు కాబట్టి, మేము ఇస్తున్న రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇవాళ అవసరమే లేదు, 8 గంటల కరెంట్ అయితే చాలు. ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇవాళ అప్పుడు ఉన్న ఇవాళ కరెంట్ ఇచ్చినందుకే కదా, నీళ్ళు ఇచ్చినందుకే కదా, రైతు పెట్టుబడి ఇచ్చినందుకే కదా, ఇవాళ సకాలంలో ఎరువులు ఇత్తనాలు ఇచ్చినందుకే కదా 30-40 లక్షల ఎకరాలు తెలంగాణలో ఇలా పంట పండేది. ఇలా 1 కోటి 30 లక్షల ఎకరాలు ఇలా మా నియోజకవర్గంలో 36 వేల ఎకరాల్లో 2014 కంటే ముందు వ్యవసాయం సాగైతే ఈరోజు 99 వేల ఎకరాల్లో వరి సాగైతా ఉంది. రైతాంగం ఇంత గొప్పగా ఇలా రైతు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతుకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ రాజ్యం రావాలి, కాంగ్రెస్ రాజ్యం రావాలి, ఇలా ఆయన కడుపులో ఉన్న మాట బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఏమొస్తుంది అన్నది ఇలా 24 గంటల కరెంట్ 8 గంటలకు తీస్తా అంటుండు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఏమొస్తుంది? 2000 పెన్షన్ 200 అవుతుంది. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఏమవుతుంది? ఉన్న రైతు బంధు పోతుంది, ఉన్న రైతు బీమా పోతుంది, ఉన్న కళ్యాణ లక్ష్మి పోతుంది. వాళ్ళకి ఎంతసేపు రైతులను కాపాడాలి, ప్రజలను కాపాడాలి, తెలంగాణను ఇవాళ ఉన్నదానికంటే గొప్పగా తీసుకపోదాము అన్న ఆలోచన ఏమాత్రం వాళ్ళ మైండ్లో లేదు. ఎంతసేపు ఓట్లు సీట్లు అధికారం ఇవాళ. అందుకే ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని, ప్రత్యేకంగా దేవరకర నియోజకవర్గం కానీ పాలమూరు జిల్లా రైతాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్కడిది అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇలా అధికారంలోకి రాకముందే వాళ్ళ కుట్రలు ఇలా బయట పెడతా ఉన్నారు. కర్మగాలి అధికారంలోకి వస్తే మళ్ళీ పాతకాలం కాంగ్రెస్ పాలన చూడాల్సి వస్తుంది. ఇవాళ అందుకే 8 గంటల కరెంటు మేము ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు ప్రతి గ్రామంలో నిరసనలు వ్యక్తం చేయాలి. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో మనం గమనిస్తే అర్థమవుతుంది, గ్రామాలకు వచ్చి చూస్తే అర్థమవుతుంది. కరెంటు నీళ్లతోటి, రైతు బంధుతోటి ఇలా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒక మా నియోజకవర్గంలో 65,000 మందికి రైతు బంధు ఇవ్వాలని వరకు 900 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎవరికన్నా కల్పనన్నా ఉన్నదా? ఎవరికన్నా ఆలోచన ఉన్నదా? స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే ఏ ముఖ్యమంత్రి కన్నా ఇంత గొప్పగా సహాయం చేయాలన్న ఆలోచన? ఇలా తెలంగాణ వ్యాప్తంగా 72,000 కోట్ల నగదు రూపాయలు ఇలా రైతు బంధు కింద రైతులకు సాయం చేసినాం. ఎంత గొప్ప ఆలోచన! ఆలోచనలు లేకుండా ఇంకా 24 గంటల కరెంటు మేము 8 గంటలకు తగ్గిస్తామంటేనే వాళ్ళ చిన్న మనస్తత్వం అర్థమైపోతా ఉంది. కమిషన్ల కోసమే పవర్ ఇస్తున్నారని చెప్పి అంటారు. వాటే కాంగ్రెస్ది ఏ రోజు ప్రజల గురించి ఆలోచన చేసిన పాపాన ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ అనేది ముద్రపడిపోయింది. ఎన్ని లక్షల కోట్లు స్కామ్ చేసిర్రు, దేశ ప్రజలు చూసిర్రు, అందుకే వాళ్ళను ఇంటికి పంపించిర్రు. వాళ్ళకి అదే నేచరు, వాళ్ళకి అదే అలవాటు కాబట్టి అన్ని ప్రభుత్వాలు గట్లే చేస్తాయి అనుకుంటారు. ఇలా ఈ దీంట్లో అంటే వాళ్ళకి ఏది నోటికి వస్తే అది మాట్లాడేది రేవంత్ రెడ్డికి అలవాటు. అందుకే ప్రతిదానిలో కమిషన్లతో కాంగ్రెస్ పార్టీ విధానం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అట్టే చేస్తారనుకుంటారు. అది చాలా తప్పది. ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వాలంటేనే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఇవాళ ఇంతకుముందు ఇన్వర్టర్లతో నడుస్తుండే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉండే, ఇలా ఒక్క ట్రాన్స్ఫార్మర్ పేలిపోతూ ఉందా? ఎంత బ్రహ్మాండంగా రైతులు ఇవాళ ఎట్లయిపోయిందంటే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి పొలం కాడుకొని ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు నీళ్లు పెట్టుకొని పారిస్తుంది. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఉన్నారు. ఇలా సామాన్య రైతు కూడా కూలి పోతున్నాడు డే టైంలో, మళ్ళీ సాయంత్రం పూట పోయి పొలం కాడుకు 2-3 గంటలు పెట్టుకోగలుగుతున్నాడు. అంటే ఏ టైం అంటే ఆ టైం మాకు కరెంట్ వస్తుంది కాబట్టి. ఇంతకుముందు ఎట్లా ఉంటుండే? 6 గంటల కరెంటు, 9 గంటల కరెంట్ అని చెప్పేసి 3 గంటలు ఇస్తున్నారు. కరెంటు వచ్చే లోపల పొలం కాడికి, బాయ్ కాడికి, ఇంటి కాడికి తిరగడమే సరిపోతూ ఉండే.
का धैर्य ये टाइम करे उ अन्नी पनकोनी कूलो उद्योग उद्योग माला व्यवसाय दा तो व्यवसाय इला राजु रैतु राजु चेयर का मुख्यमंत्री गारे रैतु दिवाला दीयन का रेवंत्रेडिगार।